అచ్చెన్నాయుడును హాస్పిటల్ కు తరలించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నడి తెలుసుకుందాం. రామారావు చెప్పండి. కళ్యాణి అచ్చెన్నాయుడిని మెరుగైన వైద్యం కోసం వెంటనే ఆసుపత్రికి తరలించాలి అని చెప్పి అచ్చెన్నాయుడి తరపున హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నప్పటికీ దీనిపై అంటే అత్యవసరమైందా లేదా అనే అంశంపై కూడా తాము నిర్ణయించుకుంటాము అని చెప్పి హైకోర్టు తెలిపింది. అయితే రేపు ఉదయం వాదనలు వినే అవకాశం ఉంది అని నేను చెప్పి సమాచారం అందుతుంది. అచ్చెన్నాయుడిని నిన్న సాయంత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హీజ్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్ అని నేను చెప్పి రాసి ఉండటంతో వైద్యులు సర్టిఫికేట్ ఇవ్వడంతో ఆయన్ను విజయవాడలో ఉండే జిల్లా జైలుకు తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంతో పాటు అక్కడ మళ్ళా రీసర్జరీ జరగడంతో కొంత ఇబ్బందులు గురవుతున్నారని, దీంతో పాటు కరోనా టెస్ట్ నిర్వహించినప్పటికీ ఫలితం కూడా రాలేదని, అచ్చెన్నాయుడికి వైద్యం చేసిన ఒకరిద్దరు డాక్టర్లకు సన్నిహితులైన ఆయన వాళ్ళ మిత్రులకి అక్కడ కరోనా సోకింది అని చెప్పి అందువల్ల అచ్చెన్నాయుడికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు ఈ అంశాలకు సంబంధించి అచ్చెన్నాయుడు స్వయంగా నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్కు లేఖ రాశారు. ఈ లేఖ రాసినప్పటికీ కూడా ఆయన్ను డిశ్చార్జ్ చేయడం పట్ల తెలుగుదేశం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయినప్పటికీ రేపు ఉదయం తీర్పు వెలువరిస్తామని చెప్పి విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఇన్ఛార్జి న్యాయమూర్తి ప్రకటించారు. ఈ తరుణంలోనే అచ్చెన్నాయుడును విజయవాడ జిల్లా జైలుకు తరలించడంతో ఆయనను వెంటనే మరుగైన వైద్యం కోసం విజయవాడలో ఉండే ఏదో ప్రభుత్వ ఆసుపత్రికి కానీ లేదా కార్పొరేట్ ఆసుపత్రికి కానీ తరలించాలి అని చెప్పి రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో వర్క్ కార్యకలాపాలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో అత్యవసరమైన కొన్ని పిటిషన్లు మాత్రమే వింటామని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరిట నిన్న రిజిస్ట్రార్ జనరల్ ఆయన ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఒక నోటిఫికేషన్ వెలువరించారు. ఈ నోటిఫికేషన్ లో ఇటువంటి అంశాలు లేకపోవడంతో దీనికి అత్యవసరమైన పరిస్థితి ఉందా లేదా అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని ఈ రోజు తెలిపారు. రేపు ఉదయం వాదనలు వినే అవకాశం ఉంది అని నేను చెప్పి అచ్చెన్నాయుడి న్యాయవాదులు చెప్తున్నారు. కళ్యాణి, థ్యాంక్ యూ రామారావు. జరిగింది అని చెప్పిన వినకుండా 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు. దాంతో ఆ ఆపరేషన్ జరిగిన వ్యక్తి నాకు ఆపరేషన్ జరిగింది అని చెప్పిన వినకుండా 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు. దాంతో ఆ ఆపరేషన్ జరిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చే లోపల ఆ వుండ్ ఇంకా ఎక్కువయ్యాయి. ఇక్కడ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు. కోర్టు హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఆ రోజు కూడా మీరు డ్రామా లెటర్ కావాలని అప్రూవ్డ్ చేసే పాల్ ప్రయత్నం చేశాను. కడానా కోర్టులో అయితే అవన్నీ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ చెక్ చేసిన తర్వాత రెండవసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం అని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నిన్న మొన్న ఇంకా క్యూర్ కాలేదు. నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు ఇంకా అనారోగ్యం ఉంది, ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పితే కోర్టు జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేస్తే పైశాచిక ఆనందం కోసం అక్కడి నుంచి వీల్ చైర్లో తీసుకుని అంబులెన్స్లో ఎక్కించుకొని నేరుగా జైలు తీసుకెళ్తారా.